పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, అది స్పష్టంగా కనపడుస్తా ఉంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, నాకు అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మద్రాసి అని పిలుస్తా ఉంటే కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు.